ఈ లోకంలో దేవుని చిత్తం ఏంటి, దేవుని అనుకూలమైన పరిస్థితి ఏంటో మనం గమనించి దేవుని సన్నిధిలో సాగాలి. దేవుని స్తోత్రాలు చెల్లిస్తా, హల్లెలూయా హల్లెలూయా. ఒక విషయం చెప్పనా, ఉత్తమమైనది అనుకూలమైన దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా, ప్రభుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా, ప్రభుకి ఏం చేయాలి, ఎక్కువగా ప్రభుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. నీ మనసు మార్గం ఏంటి, ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వం సమయం గడపాలి, ప్రభుత్వం ఎక్కువ మాట్లాడాలి. ఎక్కడున్నా ప్రభుత్వం మాట్లాడాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభుకి ఇష్టం వచ్చినట్లుగా, ప్రభుకి నచ్చినట్లుగా మనం ఏం చేయాలి తెలుసా, బ్రతక. దేవుని స్తోత్రాలు చెల్లిస్తా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకంటే నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు, ఏ తీగ అయితే నాలో అంత కట్టుబడింది ఆ తీగ బహుగా. దేవుని స్తోత్రాలు చెల్లిస్తా, హల్లెలూయా. దేవునితో అంతకట్టబడే అనుభవంలోకి నువ్వు నడిపించబడాలి, దేవునితో అంతకట్టబడే పరిస్థితులకు నువ్వు వెళ్ళాలి, దేవునితో కలిసి కలిసి నడిచే అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. అప్పుడే ఖచ్చితంగా నువ్వు ఏమవుతావు తెలుసా, అందుకే ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడు అతను నీటి కాలు ఎవరు నాటి ఆకు వాడక తన కాలం అందు ఫలించి చెట్టు వలయను అతడు చేయనిదంతయో. దేవుని స్తోత్రాలు, సత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఊరికట్టి తిరిగితే రాదు. నీ మనసు మారి నా బ్రతుకి ప్రభువే ఆధారం, నా బ్రతుకి ప్రభువే దిక్కు, నేను మారాలి, నా పరిస్థితులు మారాలి అంటే, నా ప్రభు దగ్గరికి వస్తే నా పరిస్థితులు మారుతాయి అని అనుకుంటే, ఖచ్చితంగా నీ మనసు మార్చుకుని అలాగ నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఖచ్చితంగా ప్రభువు అనుకున్నవన్నీ కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మొదటగా దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి, ప్రభుకి ఏం చేయాలి తెలుసా, ప్రాధాన్యత ఇవ్వాలి. బైబిల్లో ఎంతో మంది దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారి జీవితాలు దేవుడు ఎంతకాలం దేవుడు వారిని ఆశీర్వదించాడు, వాళ్ళు ఎంతకాలం పైకి తీసుకొచ్చారు, ఎంతకాలం వారి జీవితాలు ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిందా, హల్లెలూయా. దేవుని యొక్క ఎక్సలరేషన్, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క అభివృద్ధి, ఈ సంవత్సరంలో దేవుని యొక్క హస్తాన్ని, దేవుని యొక్క దీవెనను నువ్వు చూడాలి అంటే మొదటిగా ఏమవ్వాలి తెలుసా, నీ మనస్సు మారి రూపాంతరం చెందాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనసు దేవుని వైపు నువ్వు తిప్పుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా, ప్రభుకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు చాలా మంది ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు తక్కువైపోయారు, ప్రభుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ప్రభుకి ప్రాధాన్యత లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా, వాళ్ళ పనులకి వాటికి వీటికే ప్రాధాన్యత, కానీ ప్రభుకి స్థానం ఇచ్చే వారు చాలా మంది తక్కువైపోతున్నారు. ప్రభుకి స్థానం ఇవ్వాలి, ప్రభుకి ప్రాధాన్యత. ఉదయం కాలంలో ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఓ దేవునితో సహవాసం, క్రమానికి రావడం, ప్రతి ఆదివారం మందిరానికి రావడం, దేవునితో సహవాసం చేయడం, ఆయన మందిరంలో కనబడడం, ఈ విధంగా మనం చేస్తున్నాం. ఒకవేళ రాలేని స్థితిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నా ఒక కంటిన్యూస్గా దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిందా, హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్తాను, తర్వాత రేపు మనం చూద్దాం. చూడండి, రెండోది ఏంటో తెలుసా, రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, తీతు రాసిన పత్రిక 3:5 ఒకసారి చూడండి. మన మనస్సును ఎవరు నూతనపరుస్తారో మనం చూద్దాం. చూడండి, తీతు రాసిన పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను. దేవునికి స్తోత్రాలు చెల్లిందా, ఈ నూతన స్వభావం ఎవరిస్తారు, ఎవరిస్తారు చెప్పండి, పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రాలు చెల్లిందా. మరొకసారి చదువు, మాకు మరొకసారి చదువు, మొదటిగా తీతు రాసిపత్రి 3:5 పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడంటే నూతన స్వభావాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూడాలి. 2020 దేవుని దీవెన మనం చూడాలంటే మొదటిగా మన మనస్సు నూతన పరచబడాలి, పాత మొత్తం తీసేసుకోవాలి, నూతనంగా నూతన ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చే మనసుగా మారాలి.
ప్రభు కొరకు ఆత్మను సంపాదించే వ్యక్తిగా మనం మారాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా. రెండోదిగా చూడండి, రెండోదిగా రోమీయుల రాసిన పత్రిక 12:3 చూడండి. 12:3 రెండోదేంటో తెలుసా? తండ్రి తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. దేవుని స్తోత్రాలు చెల్లించాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ప్రతి దానికి నేనే టాప్ అంటారు. దేవుని స్తోత్రాలు చెల్లించాలి. 4 డబ్బులు ఇస్తాను పట్టుకోలే, 2 ఇల్లు ఉంటాను పట్టుకోలే, నేనే ఎప్పుడు తనకు తాను గొప్పగా ఏం చేస్తారు తెలుసా? చాలా మంది తింటారు, తిండి లేకపోతే చాలా గొప్పగా ఫీల్ అయిపోతుంది. ఇక్కడ చెప్తున్నాడు రెండోది, దేవుని యొక్క ఎక్సలరేషన్ మనం చూడాలంటే మొదటిగా మన స్వభావము మారాలి. రెండోదిగా ఏంటో తెలుసా? మనము ఎక్కువగా ఎప్పుడు కూడా ఎంచుకోకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. తనకు తాను తగ్గించుకున్న వాడు ఏమవుతాడు తెలుసా? మనం ఎవరిని ఎక్కువగా ఎంచుకోవాలంటే ప్రభునే ఎక్కువగా ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ దయ వల్ల. దేవుని స్తోత్రాలు చెయ్యి. ప్రభువా ఈ స్థితిలో నేను ఉండగలుగుతున్నా అంటే కేవలం నీకు. నువ్వే పెరగాలి, నేనే ఏమవ్వాలి తెలుసా? ఎవరైతే తగ్గించుకుంటారో వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తారు తెలుసా? చాలా మంది తమకు తాము చాలా గొప్పగా ఫీల్ అయిపోతా ఉంటారు. 4 మాటలు మాట్లాడినా, లేకపోతే ఒక మంచి లాజిక్లు మాట్లాడేవాడున్నా ఇంకా అసలు నా బాటోళ్ళు లేరు అన్నట్లుగా అనుకుంటారు. అట్లా అనుకోవడానికి ఎంత మాత్రం కూడా చాలామంది మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? దేవుని యొక్క దీవుని మీ దగ్గరికి రాకుండా ఆటంకాలు, ఇవన్నీ అడ్డుపడతారు. ఎప్పుడు హంపులుగా ఎప్పుడు నువ్వు తగ్గించుకుని ఉంటావో దేవుడిని హెచ్చించడం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2020లో దేవుని యొక్క దీవెనను చూడాలి ఖచ్చితంగా. దేవుని యొక్క ఎక్సలరేషన్, దేవుని యొక్క వేగాభివృద్ధి, దేవుని యొక్క ఆశీర్వాదం చూడాలంటే మొదటిగా నీ స్వభావము నూతనంగా అవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. నీ స్వభావం ఏమవ్వాలి? నూతనంగా అవ్వాలి. పాస్టర్ గారి స్వభావం నూతనమా అన్నారని చెప్పి ఏదో చెప్పింది. ఆ స్వభావం ఏం చేస్తారు? దేవునికి అనుకూలమైన స్వభావంగా మనము మార్చుకోవాలి. ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చే స్వభావంగా అయిపోవాలి. కొంతమంది ఉదయకా పిలుస్తారు, 1 నిమిషం కూడా ప్రార్థించరండి. అసలు పొద్దున్న లేచి ఎంత గ్రాంటెడ్ అంటే లభిస్తారు, కామన్లో సింపుల్గా కూర్చుంటారు, టీ తాగేస్తారు, కాఫీ కలిసి అలాగే. అంతేగాని ప్రభువా నీ దయ వల్ల నేను బ్రతుకుతున్నాను అయ్యా, నీ కృప వల్ల నేను బ్రతుకుతున్నాను. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? ఉదయకాలమున తన కృప కొరకు కనిపెట్టుకునే బిడ్డలయందు ఆయన ఆనందిస్తారట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలమైన కృప కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి రోజు కూడా నా బిడ్డలు నా దగ్గరకు వస్తారేమో, నన్ను సహాయం అడుగుతారేమో, నేను లేకుండా నా బిడ్డలు ఏమీ చేయలేరు కాబట్టి నా బిడ్డలకు నేను సహాయం చేయాలని అని ఎదురు చూస్తూ ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? నీ సహాయం నాకు అక్కర్లా, నా సొంతగా నేను బ్రతుకుతానని చెప్పి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మన జీవితాలు ఏమవుతుందో తెలుసా? అనుకున్న గమ్యస్థానానికి మనం వెళ్ళలేకపోతున్నాం. బైబిల్ ఎందుకు ఒక మాట ఏంటో తెలుసా? నరువు తన మార్గం ఏర్పరచుకున్నట్టు నరువు వర్షంలో నీ మార్గాన్ని ఏర్పాటు చేసుకోలేవు. ఓ 2020లో నేను వచ్చాను, ఈ ప్లాన్ చేస్తా, ఆ ప్లాన్ చేస్తా, ఈ నెలటి చేస్తా, ఈ నెల నీ వల్ల కాదు. ఏసై ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు. ఏసై ఉంటే నువ్వు పనులు చేయగలవు. ఏసై ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. ఏసై ఉంటే నీ జీవితంలో ఏదైనా పొందగలవు. ఏసై లేకుండా నువ్వు ఏమి కూడా చేయలేవు. కాబట్టి నీ మనసు ఏమో తెలుసా? ఏసైకి అనుకూలమైన మనసుగా మార్చబడాలి. సెల్ ఫోన్కి అనుకూలమైన మనస్సు కాదు, టీవీకి అనుకూలమైన మనస్సు కాదు, ఫ్రెండ్స్కి అనుకూలమైన మనస్సు కాదు, నిన్ను ఎవరో మెచ్చుకునే వాళ్ళకి అనుకూలమైన మనస్సు కాదు, దేవునికి అనుకూలమైన మనస్సుగా మారాలి. పక్కన వారికి అర్థమవుతుందా అని చెప్పి ఈ మాట్లాడండి. మీ మనస్సు ఎవరికి అనుకూలంగా ఉంది? మీ మనస్సు ఎవరికి అనుకూలంగా ఉంది?
కొంతమంది వ్యాపారానికి అనుకూలంగా, కొంతమంది పనులకు అనుకూలంగా, కొంతమందికి ఫుడ్కి అనుకూలంగా, కొంతమందికి అదే అనుకూలం, రకరకాలు. ఆ మనసు ఎటు పరిగెడతారు. కానీ ఈ మనసు ఎవరికి అనుకూలంగా ఉండాలి తెలుసా? ప్రభుకు అనుకూలంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెయ్యాలి. హల్లెలూయా. ప్రభుకు అనుకూలంగా ఉండాలి అంటే ఈ మనస్సును ఏం చేయాలి సార్? నూతనపరచుకోరు. 2019లో ప్రభుకి స్థానం ఇవ్వాలి. ప్రభు దగ్గరికి రాలేదు, ప్రభు క్రమాలేవు, మందిరం లేదు, వాక్యం లేదు, ప్రార్థన ఎప్పుడు సల్లేసుకొని చూసుకుంటా కూర్చుకుంటా ఆ సీరియస్ వీరియస్ గీరియస్ మొత్తం కలిపి కలగా పొరగొచ్చేసి పులిగా చేసావు. అందుకే అలా ఉన్నాం. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు మనసు మార్చుకో. ప్రభు నూతనపరచడానికి ఇష్టపడుతున్నాడు, సమస్తాన్ని నూతనపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఎవడైనా క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి, పాతవి తెచ్చిన సమస్తము. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు కొత్త చేస్తే మీరు ఆపలేరండి. రెడ్డిగా దేవుని స్తోత్రాలు. డిసెంట్ ప్రభు షాప్ కొనేగలరు. దేవుని స్తోత్రాలు. ఒకటి బిల్డింగ్ కొనగలరు. దేవుని స్తోత్రాలు. చేయగల ప్రభు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అది జరగాలంటే ఏం మారాలి? ఏం మారాలి చెప్పండి రెడ్డి గారు. ఏం మారాలి? మనసు మారాలి. ఏం మారాలి? మనసు మారితే అన్ని మారినట్టు. దేవునికి స్తోత్రాలు. బట్టలు మారిపోయిన మరలా ఏం మారాలి? మనసు మార్చుకుని నూతన సంవత్సరం నూతన మనసుతో నువ్వు అడుగు పెట్టావా? ఈ సంవత్సరం ఏ నెల అయినా ఏ రోజైనా నీకు మంచిదే. కొంతమంది బీరు వాటి మారుస్తారు, షాపిడి కొడతారు. అవి మిమ్మల్ని పైకి లేకపోతే దేవునికి స్తోత్రాలు చెల్లించరా. ప్రభుకి మనసు మారి ప్రభుతో ప్రభుని పరిస్థితులు అన్నింటినీ కూడా మార్చుతారు. తెలుస్తుంది. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, చక్కయ్య అని. భయంకరుడు చక్కయ్య అంటే అప్పటికి ఊళ్ళో ఇష్టం లేదు. చక్కయ్య అంటే అందరూ తిప్పుకోవడం. ఎందుకంటే మనవాడు ఎంత పన్నులు వసూలు చేస్తాడంటే, పన్నులు వసూలు చేస్తాడు, ట్యాక్స్ కలెక్టర్ అనమాట. బయట మేకుంటే రెండు మేకలు పట్టుకెళ్ళిపోతాడు. అసలు మొహమాటం లేదు. అంత చక్కని చేదరించుకోడు. ఒకరోజు ఆయన మనసు మారింది. ఎవరికన్నాడు తెలుసా? ఈ రోజు నేను ప్రభుని చూడాలి అని చెప్పి చక్కని పుట్టాడు. పాపం ఏం చేయాలో తెలియక గబో ప్లాన్ చేశాడు. గబగబ నిచ్చి తీసుకొచ్చి మీరు చెప్పి కూర్చున్నాడు. నిజంగా మనసు మారిన వాళ్ళకి ప్రభు వస్తాడండి. నిజంగా ప్రభు ఆ రూట్ లో వచ్చి ఎక్కడ ఇవ్వడం మేలు చెప్పింది ఆగి చక్కయ్యరా నీ ఇంటికి రావాలన్నాడు. దేవుని స్తోత్రాలు. మనసు మారితే ప్రభు నీతో ఉంటాడు. మనసు మారినట్టు ప్రభు ఉంటాడు. మనసు మార్చుకోబట్టి నీ జీవితంలో ఎక్కడ పొందలేవు. అందుకే ఏమంటే తెలుసా? మనసు ఏమంటే సార్? నూతన పరచబడాలంట. నూతన పరచబడాలి. ఈ సంవత్సరంలో ఒక నూతన డెసిషన్. ప్రభు ఇదిగో నాయన, ఇప్పుడు వరకు ఇలా జీవించాను, ఇక్కడ నుంచి నేను ఇలా జీవించనయ్యా. నీకే ప్రాధాన్యత ఇస్తా, నీకే సమయం గడుపుతా. మరి ఎలాగా నీ పాదానికి నేను కూర్చుంటానని నీ మనసులో అనుకుని నువ్వు చేస్తే ఖచ్చితంగా ఈ 2020 నీకు ఆశీర్వాదకరమైన 20గా మారిపోతుంది. మనకేంటో నేను ఒక బ్యాడు డాక్టర్ గారు చెప్పిన బిడ్డ తెలుసుకుంటాం. ఫోన్ రీఛార్జ్ ఎంత చెప్తాను చేపిస్తాం. కానీ ఏసీ మాట్లాడతాను బాధ ఏంటి డాక్టర్ గారు? ఏంటి ఎందుకని బాధ? చాలా బాధపడుతుంది అందరికి. ఏసీ మాట్లాడాలని ఎంత బాధ. ఏసీ మాట విన్న వాళ్ళు చింతలు ఆశీర్వాదం అండి. ఒక పెళ్లికి వెళ్ళారు ఏసయ్య. ఏమైందంటే అక్కడ పెళ్ళిలో ద్రాక్షరసం అయిపోయింది. ఆ ఇస్రాయల్ దేశంలో యూదుల ఆచారం పెట్టి వచ్చిన అందరూ ద్రాక్షరసం వేస్తారు. ద్రాక్షరసం అప్పటికప్పుడు కలపడం లేదు, మనలాగా మిక్సీ వేసి కొట్టేసి ఇచ్చేయటం కాదు అక్కడ. దాన్ని ఏం చేస్తారు? ఎప్పుడు ఎన్ని సంవత్సరాల ఆలస్యం అయితే, ఎన్ని సంవత్సరాలు వెనకదైతే అంత టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారు? కొన్ని బాణాలు తయారు చేసుకుని పెట్టుకుంటారు. తీరా చూస్తే జనాలు ఎక్కువ వచ్చారు, ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పటికప్పుడు ఎలా క్రియేట్ చేస్తారు? ఏం చేయాలో అర్థం కాల. అంత హడావుడిగా ఉంది, కంగారుగా ఉంది. ఇప్పుడు వంట ఎక్కడ పెడతాం మనం? ఇలా ఆలోచిస్తున్న సమయంలో ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. అమ్మ చెప్పింది, మరి ఏం చెప్పింది అమ్మ? నా సమయం రాలేదని పంపించాడు. యేసు ప్రభు ఆ పనివాడు పిలిచాడు, బాబు మీరు శుద్ధీకరణ ఆచారం అంటే ఇంట్లోకి వచ్చాడు. అందరూ కూడా కాళ్ళు చేతులు కడుక్కుంటుంటారు. కాబట్టి శుద్ధీకరణ ఆచారం ప్రకారం బయట రాతి వాళ్ళలోనే వాటి నీళ్ళు నీళ్లు నింపేయండి అన్నారు. పాప వీళ్ళు ఎంత మంచివాడంటే మాట వినేవాడు. అది నాలాంటి ఎందుకు నింపాలని పారిపోయాడు. వాడు అవిధేయులు కాదు, విధేయులు. చాలా మనసు మారిన వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారు తెలుసా? నీళ్లు నింపారు. నింపిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ప్రభు వలన నీళ్లు తీసుకుని పోసేయండి అందరికీ అన్నారు. ఎవరు చేస్తారు? అప్పుడు చేస్తారు ఏమన్నా? అయిపోయింది ఏంటి చెప్పారు? అయిపోయింది ఏంటి?
ప్రేమ అంటే ఏంటి? అసలు దక్షిణ సరి నీళ్ళు పొందడం ఏంటి? కొన్నిసార్లు ప్రభు చేసే పిల్లలు క్రాక్ గా ఉంటే, పిచ్చిగా ఉంటే మన కొరకు అర్థం కావు, కానీ ఆయన మాట వింటే అది మనకు ఆశీర్వాదం. నేర్చుకుంటా పెళ్లిలో వాళ్ళు ఏం చేశారు తెలుసా? పెళ్లి యజమాని ఎక్కడ ఉన్నాడు, పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఎవరెక్కడ ఉన్నాడు తెలియదు. కానీ ఈ పిల్లలు ఏం చేశారు తెలుసా? ప్రభు మాటకు లోపడ్డారు, ప్రభు చెప్పిన దానికి లోపడ్డారు, బయటకు వెళ్ళారు, ఆ నీళ్లు తీసుకున్నారు, భయపడ్డారు లేదో నాకు తెలియదు, కానీ ప్రభు మాటకు లోపడి మనసు మారిన వారిగా తీసుకెళ్లి నీళ్లు పోస్తా ఉన్నారు. వాళ్ళు నీళ్ళే తీసుకెళ్లారు. పోసేటప్పుడు ఏమైపోయింది తెలుసా? చెప్పండి ఏమైపోయింది? ఏమైపోయింది? మనసు మారిన వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మనసు మారితే నెలలో ఒక పని చేస్తాం, నెలంతా సరిపోతుంది. తెలుస్తుంది హల్లెలూయా, హల్లెలూయా. నెలంతా కొట్టుకోవట్లేదు, ఒక్క పని సంవత్సరం 2020 ఎంతో పని చేసుకోవడానికి అప్పుడు పని ఇవ్వగలరు. తెలుస్తుంది రాజే, నమ్ముతున్నారా? ఆ పని రావాలంటే ఏం మారాలి? ఏం మారాలి? ఏం మారాలి? ఏం మారాలి? పక్కన కళ్ళలో కనబడి మనసు మారిందా అని అడగండి. ఒక కుటుంబం బాగుపడాలంటే ఏం మారాలి? దేవిస్తోత్రాలు చెప్పండి. ఎప్పుడు మారేమంటారు? కొట్టుకుంటా కూర్చుంటే ఏముంటే ఎవడెవడు మనసు మార్చిన కుటుంబం బాగుపడుతుంది. దేవిస్తారు మనసును మార్చేది ఎవరో తెలుసా? డాక్టర్ మార్చలేడు, యాక్టర్ మార్చలేడు, ఎవడు మార్చలేడు. ప్రభువైన యేసు ఒక్కడే మనసును మార్చగలడు. చక్కని మార్చింది ప్రభువే. దేవిస్తోత్రాలు చక్కని తీర్పడు ప్రభు. మీరు చక్కనికి వచ్చాడు, చక్కెలోకి వచ్చామండి. మీరు చక్కెళ్ళు ఉన్నారు, చక్కే రమ్మను గారు ఎంత సంతోషం అయిపోయిందంటే, దేవా నేను ఇంత త్వరమాడు, నన్ను ఇంటికి నన్ను పిలిచినోడు ఎవడు లేడు, నేను వస్తానంటే తలుపులు వేసుకుని మేకలు ఇంకా లోన పెట్టుకుని తాళాలు వేసుకునేవాళ్ళే, నువ్వు ఒక్కడిగా నన్ను పిలుస్తున్నావు అని చెప్పి గబగబా దిగి వస్తే నేను నీ ఇంటికి రావాలన్నాడు ప్రభు. ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి ఏమొచ్చిందో తెలుసా? రక్షణ వచ్చింది. చెక్క ఎవరి దగ్గర తీసుకున్నాడో వాళ్ళకి 4 రెట్లు వేసి ఊరంతా పంచాడు. ఆ ఊరిలో ఉద్యోగం వచ్చింది. మనసు మారితే ఉద్యోగం గత 3-6 కుడికలు ఉపవాసం ఉన్నాను నేను. ఏం తెల్ల చెప్తున్నాను, దేవి స్తోత్రాలు. మీరన్నా కొంచెం వేసి వచ్చి ఉంటారు. దేవి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి అభివృద్ధి పొందాలంటే ఏం మారాల్సింది? ఏం మారాలి? ఇవాటి నుంచి నిర్ణయించుకో. ప్రభువా ప్రతి ఆదివారం మీ మందిరంలో నేను కనబడతాను. నువ్వు ఆ నిర్ణయం తీసుకో. నీ బ్రతుకు అనేకులకు ఇచ్చే బ్రతుకు దేవుడు మార్చేస్తా. నమ్మి దీని మాట తీసుకో. దేవుని స్తోత్రాలు చేయాలి. అని అంతే ప్రశాంత్ గారు, దేవుని స్తోత్రాలు చేయాలిందా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మనిషి మారాలంటే ఏం మారాలి? మనసు మారాలి. ఈ మనసు మార్చేది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు. అందుకే ప్రభు దగ్గర రమ్మంటాం. మతలో దిగమని చెప్పట్లేదు, రండి మతలో దిగండి, మతలో మనగడని చెప్పట్లా. మనిషి బ్రతుకులు మార్చేది ప్రభు, మనసులు మార్చేది ప్రభు, కుటుంబాలు మార్చేది ప్రభు, రోగాలు మార్చేది ప్రభు. ప్రభు తప్పని లోపల ఎవరు కూడా సంతోషిస్తున్నారు. మీరు ఎందుకు సంతోషంగా లేదు? అన్ని ఊపుగా ఉన్నారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాట పెడతా దేవుని స్తోత్రాలు. ఒక మనిషి మారాలంటే ఏం మారాలి? రెండోది ఏంటో తెలుసా? తగ్గించు. ఎప్పుడు నీకు నువ్వు టాప్ అనుకోమాట, ఎదుటోళ్ళే టాప్ అనుకో. దేవుని స్తోత్రాలు. నాదేముంది సార్, మీరే సార్. సార్ నాదేముంది సార్, నాదేముంది సార్, మీరే సార్. మొత్తం ఏదైనా మీరే. అది ఆ మనసు ఏం చేసిందో తెలుసా? నిన్ను ఉన్నత స్థితిలో పెట్టింది. దేవుని స్తోత్రాలు. అది నేను ఏం చేస్తాను? ఎక్సలరేషన్లోకి నడిపిస్తుంది. మీరేంటండి అంటే వస్తుంది. తగ్గించుకున్నవాడు ఏమవుతాడు తెలుసా? తను తాను తగ్గించుకున్నవాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరంలో అభివృద్ధి ఆశీర్వాదం చూడాలంటే ఏం మారాలి? ముందు ఏం మారాలి? ఏం మారాలి? ఏం మారాలి? బట్టలు మారితే పరిస్థితి మారిపోతా? నువ్వు ఎన్ని బట్టలు కట్టుకో, ఎంత ఇల్లు కట్టుకో, మనసు మారకపోతా? ఇంట్లో నరకమే. దేవుని స్తోత్రాలు చేయాలి. కానీ ఏం మారాలి? మనసు మార్చేది ఎవరు? పరిస్థితులు మార్చేది ఎవరు? కాబట్టి ఏసే వదిలిపెట్టొచ్చా? కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు అందుకే పాడుతుందా? ఏం పాడుతుంది? దేవుని స్తోత్రాలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా 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 స్తుతించేటప్పుడు మనసు మారాలండి. కొంతమంది అట్టాగి కూర్చుని తీసుకుంటుంది. హల్లెలూయా హల్లెలూయా. మీ విషయం తెలుసా, నేను ఎందుకు అల్లెలూయా ఎందుకు చెప్తున్నా, ప్రభువుని స్తుతించినప్పుడు నీకు తెలియకుండానే సాతాను కట్టిన కట్లన్నీ తిప్పుతా ఉంటాడు. అదే నీకు తెలియదు, నీకు తెలియకుండానే విడుదల చేస్తాడు. నీకు తెలియదు, బైబిల్లో మాట ఉంది, స్తుతియాలు అర్పించేవాడు దేవుణ్ణి వారికి రక్షణ మార్గము కనపరుచున్నట్లుగా వాడు ఏం చేస్తాడు, మార్గమును తెలుస్తాడు. నీకు తెలియకుండా నీకు నువ్వు రోడ్ వేసేసుకుంటున్నావు. తెలుసుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఈ సంవత్సరం 2020లో దేవుని యొక్క ఎక్సలరేషన్ చూడాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం చూడాలి అంటే, దేవుని హస్తాన్ని లిటరల్గా నీ కుటుంబంలో చూడాలి అంటే, మొదటిగా నీ మనసు ఏమవ్వాలి తెలుసా, మనసు నూతనం అవ్వాలి. ఒకప్పుడు పాత రోత పట్టుకుంది నిజమే, అందరూ జీవించిన వాళ్ళే, కానీ ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకుని ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను, నీకే ప్రాధాన్యత ఇస్తాను, నేను ఇంకెవ్వరికి ప్రాధాన్యత, నీకే ప్రాధాన్యత, ప్రతి విషయంలో నీకే ప్రాధాన్యత. ఉదయం కాలేసిన ఫస్ట్ ప్రాధాన్యత నీకు, ఫస్ట్ జీతం వచ్చిన ఫస్ట్ ప్రాధాన్యత నీకు, ఫస్ట్ క్రమాల్లోనే నీకే ప్రాధాన్యత. నా పనుల తర్వాత మొదట నీకు ఇస్తాను. ఎవరైతే దేవునికి మొదటి స్థానం ఇస్తారో వాళ్ళని దేవుడు మొదట పెడతాడు. ఎవరైతే దేవునికి మొదటి స్థానం ఇస్తారో వాళ్ళని దేవుడు మొదట తెలుస్తుంది. కాబట్టి ఎవరికి స్థానం ఇవ్వాలి మనం? కాబట్టి ఆ స్థానం ఇవ్వడానికి మనసుని రూపాంతరపరుచుకుందాం, దేవుని సన్నిధిలో సాగిపోదాం. దేవునికి స్తోత్రాలు చేయగా హల్లెలూయా హల్లెలూయా. తలలో చండి, ప్రార్థన చేసుకుందాం. తలలో చండి, అందరూ తలలో చండి. ప్రభు సన్నిధిలో అయ్యా, ఈ రాత్రి నా మనసు రూపాంతరపరచాలి అయ్యా, నా మనసు మారాలి. నీకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే బిడ్డగా నన్ను మార్చు, నీకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే బిడ్డగా నన్ను మార్చు అని అడగండి. అడగండి, సిగ్గుపడద్దు. ఎవరు కూడా ప్రభు దగ్గర నేను ఇంతకాలం నీకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించు. ప్రతి ఆదివారం నాయన నీ సన్నిధిలో నేను కనబడతాను, ప్రతి ప్రమాణానికి నేను నేను కనబడతాను అయ్యా. నీ పని పట్ల బాధ్యత కలిగి ఉంటానయ్యా, నీకు ప్రాధాన్యత ఇస్తాను, నీకు ప్రాధాన్యత ఇస్తాను, నీకు ప్రాధాన్యత ఇస్తాను, నీకు ప్రాధాన్యత ఇస్తాను, నీకు ప్రాధాన్యత ఇస్తానయ్యా, నీకు ప్రాధాన్యత ఇస్తానయ్యా. ఈ సంవత్సరం ఆయన పోయిన సంవత్సరంలో ఉండడానికి నాకు ఇష్టం లేదయ్యా, ఈ సంవత్సరం నేను మారాలని ఇష్టపడుతున్నాను. ఇదిగో నువ్వు చెప్తున్నావు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా దేవుడు చేయటం. బిహోల్డ్ ఆల్ థింగ్స్ ఆర్ బికమింగ్ న్యూ. దేవుడు నూతనపరచాలని ఇష్టపడుతున్నాడు. సహోదర సహోదరి, ప్రభు నిన్ను నూతనపరచాలని ఇష్టపడుతున్నాడు. రాత్రి గతించిపోయి ఎప్పుడైనా సరే మనసు మార్చుకొని ప్రభు వైపు తిరుగుతావా? ప్రభు నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు, ప్రభు నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు, ప్రభు నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు, ప్రభు నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా హల్లెలూయా. ఆయన వైపు మనం చూద్దాం, ఆయన వైపు మనం చూద్దాం. రాత్రి నిర్ణయాలు తీసుకుందాం. ఎవండి, నేను ప్రభుకే ప్రాధాన్యత ఇస్తానండి. ఈ సంవత్సరంలో నేను ప్రభుకే నా జీవితంలో ప్రాధాన్యత ఇస్తాను అన్నవాళ్ళు ఎవరి నుండి చేయి పరిగెత్తులు, వారి గురించి నేను ప్రార్థన చేస్తాను, వారి గురించి నేను ప్రార్థన చేస్తాను. ఓ థ్యాంక్ యూ లార్డ్, ప్రభు బిడ్డలు ఎత్తిన చేయి పట్టి వందనాలు. నీకే ప్రాధాన్యత ఇస్తాను అయ్యా. బిడ్డలు ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా 2020లో గొప్ప కార్యాలను చేయబోతున్నాం, ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఎవరైతే చేయలేరో వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవుడు విడిచిపెట్టడు, ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవుడు విడిచిపెట్టడు. ఖచ్చితంగా మీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాను. దేవు ప్రభువాదిగో నాయన, ఈ రాత్రి బిడ్డలు నాయన ఇదిగో నాయన మాటలు విన్నారు. నువ్వు సమస్త నూతన పరుస్తున్నావు ఆయన. నిజమే, ఒకప్పుడు మేము అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితిలో ఉన్నాం, నూతనత్వం లేకుండా మేము పుట్టుమిట్టాడుతూ ఉన్నాం. మీరు వచ్చి మమ్మల్ని నూతన పరిచారు, ఒక నూతన సృష్టిగా చేశారు, నూతన కార్యాలు చేశారు. ఈ నూతనత్వం మేము పొందాలి అంటే మొదటిగా మీ మనసు మార్చుకోవాలి, రెండోది మేము తగ్గించుకోవాలి,
తగ్గించుకునే కృప మాకు దయచేయండి, తగ్గించుకునే కృప నాకు దయచేయండి అయ్యా, నా తగ్గించుకునే కృప నాకు దయచేయండి, నన్ను నేను ఎప్పుడు కూడా హెచ్చించుకోకుండా నీ కొరకు తగ్గి నీ కొరకు జీవించే బాధ్యత నాకు దయచేయమని దేవుని సన్నిధిలో దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. నీ కృప నీకు కాపురం నడిపించండి, సహాయం చేయండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. హల్లెలూయా హల్లెలూయా, నీ కృప నీకు కాపురం నుంచి బలమ స్థిరపరిచి సహాయం చేయమని నామలకు మహిమ అంత ప్రభావంగా ఆరోపిస్తుంది. నీకే ప్రాధాన్యత ఇచ్చే బిడ్డగా మార్చమని అభివృద్ధి పొందాలని ఏం చేయాలి, ఏం చేయాలి? అప్పుడు మనం ఏమవుతుందో తెలుసా, ఖచ్చితంగా దేవుడు అన్ని కార్య ఛాలెంజ్ మీరు మనసు మార్చుకొని తగ్గించుకుని ఇంకా ఉన్న చాలా విషయాలు నేను చెప్తాను. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నూతన ప్రతి నూతన దేవుడు తయారు చేస్తారు. స్తోత్రాలు చేయాలి. అన్ని పరిస్థితులు కూడా ఏమైపోతుంది సార్, న్యూగా దేవుడు మార్చేస్తారు. న్యూ ఎంతమందికి ఇష్టమండి? ఓల్డ్ ఇష్టమా న్యూ ఇష్టమా? మాకు మొదట్లో ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు, నాకు ఇష్టం లేదు, నాకు న్యూ ఇష్టం. నేను ఇష్టం నిజంగా మీకు న్యూ ఇష్టం నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే పాత మోడల్స్ కట్ల మీరు కొత్త మోడల్స్ కట్టుకొచ్చారు.